గౌరవనీయులైన సీఎం గారికి నమస్కరించి తెలియజేయనది ఏమనగా, అయ్యా మా టీఆర్టీ అభ్యర్థుల యొక్క బాధను నేరుగా మీకు తెలియజేసేంత శక్తి మాకు లేనందున సామాజిక మాధ్యమాల ద్వారా మా యొక్క ఆవేదను మా యొక్క బాధను తెలియజేయాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. మేము 2013లో డిఈడి పూర్తి చేసి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వేస్తా అన్న డిఎస్కి చదువుతున్న వేళ తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పిన మీ మాటతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. 2014 జూన్ 2న మీ ప్రసంగంలో డిఎస్సి ప్రస్తావన ఉంటుంది అనుకున్నాము, కానీ మీరు డిఎస్సి గురించి మాట లేకుండానే మీ ప్రసంగాన్ని ముగించారు. పోనీలే, సీఎం గారు గోల్కొండ కోటలో స్వతంత్ర దినోత్సవం రోజున డిఎస్సి ప్రకటన చేస్తారని ఎదురు చూశాం. అప్పుడు కూడా నిరాశనే ఎదురైంది. ఆ తర్వాత మీ ప్రభుత్వం ఈ టెట్టు ఎందుకు, ఈ టెట్టు లేకుండానే డిఎస్సి పెట్టే మార్గాన్ని అన్వేషిద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీని వేశారు. వారు కేరళ వెళ్ళి అధ్యాయం ఏం చేసిందో కూడా అర్థం కాలేదు. అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి అధ్యాయం అయిపోయే వరకంటే విద్యుత్ శాఖ మంత్రిగా మారిపోయాడు. అయినా సంతోషించటమే మహాప్రభు. ఇలాంటి అనుభవం లేని జగదీష్ రెడ్డి కన్నా 2 సార్లు విద్యాశాఖ మంత్రి చేసినటువంటి కడియం వస్తున్నారు కాబట్టి ఇక డిఎస్సి పడ్డట్టే ఉద్యోగం వచ్చినట్టే అని సంతోషిస్తమే. ఆ కడియం గారు కూడా అతని హయాంలో కొత్త కొత్త పుంతలు దొక్కిస్తూ ఇంటర్వ్యూలో అన్నాడు, అసలు మాకే అర్థం కాదు మహాప్రభు, 2 సంవత్సరాలు చేసిన కోర్సులో ఆల్రెడీ ఫైనల్ టీ చేసాం, మళ్ళీ డెమోస్ ఎందుకు కూడా అర్థం కాలేదు, మళ్ళీ మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకొని పాత చింతకాయ పచ్చడి లాగానే 2012లో ఏ విధంగా అయితే టీఆర్టీ ఉందో మళ్ళీ అదే టీఆర్టీని మా ముందుకు తీసుకువస్తుంది. పోనీలే, అప్పుడే టీఆర్టీ వేశారంటే లేదు 2 సార్లు టెట్టు పెడుతుంది. ఆ టెట్టులో మాస్ కోసము అవనిగడ్డ హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో తిరుగుతూ లక్షల కొద్ది ధనాన్ని వృధా చేస్తే అప్పు తెచ్చిన ధనానికి కొండంత వడ్డీ పెరగబట్టే ఈ 4 సంవత్సరాలు. సర్లే, 2017 వరంగల్లో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు, మళ్ళీ కోచింగ్ వెళ్తే వేశారు టీఆర్టీ నోటిఫికేషన్. కొత్త జిల్లాలా పాత జిల్లాలో మీకే అర్థం కాని నోటిఫికేషన్, కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో పాత జిల్లాల ప్రకారం ఇవ్వమని చెప్పగానే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిలబస్ విషయానికి వస్తే కొత్తదా పాతదా, ఆ విషయం తెలుసుకోవడానికే మాకు 2 నెలలు పట్టింది. మీరు ఇచ్చిన 4 నెలలో 2 నెలలు ఏ సిలబస్ అర్థం కాకుండా పోయింది. ఆ తర్వాత టీఎస్సిపిఎస్సి చైర్మన్ అయినటువంటి గంట చక్రపాణి మాట్లాడుతూ ఒక సభలో కొత్త సిలబసే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆ పాత బుక్స్ అనేటివి కూడా పారివేసి ఆ కొత్త బుక్స్లో కుస్తీ పడితే ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, మీరు అన్న టైంకి ఎగ్జామ్ రాస్తే ఆ తర్వాత మీరు విడుదల చేసినటువంటి ప్రథమకి తప్పుల తడాక. సర్లే, అబ్జెక్షన్స్ పెట్టమన్నారు కాబట్టి పెట్టాము, ఫైనల్ కీలో కూడా అదే పొరపాట్లు. సర్లే, పోతే పోనీలే, అలవాట్ల పొరపాటు మీకు అని అర్థమైపోయి పోనీలే అని వదిలేశాము. ఆ తర్వాత జూన్ 2 నాడున ఇక మాకు స్వతంత్రం వచ్చింది, మేము ఉద్యోగాల్లో జాయిన్ చేసి ఎదురు చూస్తున్నప్పుడు 25 మే 2018న గౌరవనీయులైనటువంటి కడియం శ్రీహరి గారు కోర్టు కేసుల వలన టీఆర్టీ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీబీలను నియమిస్తామని చెప్పారు. కోర్టు కేసులు ఉన్నాయని మీకు తెలియదా? మీ ప్రభుత్వానికి తెలిసినంత కోర్టు కేసులు ఈ ఏ ప్రభుత్వానికి కూడా తెలియదని చెప్పచ్చు. ప్రతి ఉద్యోగానికి కోర్టు కేసులే, అందుకు ఉదాహరణ గ్రూప్ 2 ఎగ్జామే ప్రభు. ఇప్పుడు మీరు వీవీలను పెట్టి మా బతుకులను డోర్ల పైన ఉంచుతారా? ద్వారా ఒక్కసారి మా గురించి ఆలోచించండి, 7 సంవత్సరాల నుండి అప్పు చేస్తూ మందికి ఏం చేస్తున్నవారంటే చెప్పుకోకుండా ఉన్నటువంటి మా బతుకులను ఆగం చేయకుండా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని విన్నపం చేస్తున్న మహాప్రభువు.